తొని వస్త్ర ప్రపంచంలో సంచలనం ఉమాశంకర్ మల్టీమా. పెళ్లి పవిత్రం, పట్టు ప్రశస్తం, మీకోసం ప్రత్యేకం. మీ ఇంట జరిగే వివాహ వేడుకలకు నమ్మకమైన, నాణ్యమైన, స్వచ్ఛమైన వస్త్రాలు అందిస్తున్నాం. పెళ్లి పట్టు చీరల ప్రత్యేక నిలయం ఉమాశంకర్ మల్టీమా, జీవీఆర్ ప్లాజా, పెద్ద వీధి, తుని. తాండవ జలాశయం ఆధ్యాత్మికతతో పులకరిస్తోంది. తూర్పుగోదావరి, విశాఖ జిల్లాల్లోని వేలాది ఎకరాలను సస్యశ్యామలం చేస్తున్న తాండవ జలాశయం ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లుతోంది. ఇక్కడ కొలువుదీరిన నల్గొండమ్మ అమ్మవారంటే తాండవ ఆయకట్టుదారులకు గట్టి నమ్మకం. ఓ సమయంలో నర్సీపట్నం వస్త్ర వ్యాపారి శ్రీ రామాంజనేయ టెక్స్టైల్స్ అధినేత కాశ్యపు మురాము కుటుంబ సభ్యులతో కలిసి నల్గొండమ్మ అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చారు. ఈ ప్రాంతాన్ని ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దాలన్న ఆలోచనకు స్వయంగా కాశ్యపు రాము కార్యరూపమిచ్చారు. ఇంకెంత మాత్రం ఆలస్యం చేయకుండా భక్తుల మనోభావాలకు అనుగుణంగా కాశ్యపు రాము తాండవ జలాశయం వద్ద సుమారు 20 లక్షలతో నల్గొండమ్మ అమ్మవారి ఆలయం, ఆ పక్కనే 40 అడుగుల ఆంజనేయస్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఈ ఆలయాలతో ఇప్పుడు తాండవ జలాశయం ఆధ్యాత్మిక నిలయంగా మారిందంటంలో సందేహమే లేదు. కాశ్యపు రాము తన సొంతూరు పాయకరావుపేట మండలం ఈదటంలో కూడా ఆంజనేయస్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠింపచేశారు. ఇప్పుడు నాకు కొద్దిగా ఇంకా కట్టాలనిపిస్తే తాండవ డ్యామ్ దగ్గర అమ్మవారి గుడి, ఆంజనేయ గుడి కట్టాను. నా వ్యాపారంలో వచ్చిన లాభాలు సగం తీసి దేవుడికి ఖర్చు పెడుతుంటాను, పేదవాళ్ళకి ఖర్చు పెడుతుంటాను. నాకు అదొక నాకు అదొక ఆనందంగా ఉంటుంది. నాకు ఇదంతా కట్టడం కారణం మా పిల్లలు, మా అబ్బాయి బాగా కట్టుకుంటాడు, పిల్లలు ఆడవాళ్ళే నేను కట్టుకుంటాను. ఎందుకని ఇందులో ఏమిటైతే నాకు ఎక్కువ ఆనందంగా ఉంటాను. ఫుల్ కట్టడం చాలా ఉత్సాహంగా ఉంటాను. ఎవరన్నా పెదవాళ్ళు కనిపించినా సాయం చేస్తుంటాను. నాకు ఏదో అలవాటు, నాకు ఫస్ట్ నుంచి కష్టపడుతున్నాను కాబట్టి నాకు ఏదో ఇప్పుడు కొంత బాగుంది కాబట్టి ఇప్పుడు గుర్తు కట్టగలుగుతున్నాను. ఇంకా దాని ధర్మంలో సేవలు చేయాలని నాకు చాలా అతృప్తిగా ఉంటుంటారు. ఉన్న దాంట్లో సేవ చేస్తూ ఉంటాను.